నమస్తే అంకుల్. నమస్తే. ఎట్లుంది రాజకీయాలు మీ మల్కాజ్గిరిలో? మీ సమస్యలు తీర్చి మీకు న్యాయం జరగాలంటే, మీ సమస్యలు తీరాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటు మల్కాజ్గిరి నుంచి? ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ చూస్తూ ఉంటే చాలా గుప్తాకరంగా ఉంది. అలా ఎలా ఎవరు ఏం చెప్పిందా నమ్మటానికి వీల్లేనట్టుగా ఉంది. పత్రికలు చూసేటట్టయితే పత్రికల్లో కూడా మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, టీవీలో ఏ టీవీలో చెబుతున్నారు ఏంటి, అసలు పబ్లిక్ ఫ్యాక్ట్ అనేది తెలియకుండా పోయింది. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు రాతలు రాసేసుకుంటున్నారు. కానీ కామన్ మ్యాన్ మటుకు చాలా తెలివిగలవాడు, చాలా కామన్ మ్యాన్ తెలివిగలా ఉండి తన యొక్క మస్తిష్కంలో ఉన్నటువంటిది బయటపడకుండగా జాగ్రత్తగా ఉండి సీక్రెట్ ఓటు వేయటానికి వెళ్తున్నాడు. బయట చెప్పేది ఒకటి చెప్తున్నాడు, లోపలికి వెళ్ళి వేసేది ఒకటి వేసినా చాలా ఎనాలిసిస్ ఎవరికి అందనంత ఇదిగా ఉంటున్నాడు. ఇవాళ రేపు వచ్చేటప్పటికల్లా మనకి మోడీ కేంద్రంలో రావాలని అందరికీ ఉన్నది. కానీ మోడీ ఎందుకు రావాలి అనేటటువంటిది, మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఏ ఉన్నా మన హిందూయిజం తర్వాత శ్రీరాముడు అయోధ్య ఇలాంటివి అనేటువంటి కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల హిందువుల్లో ఎక్కువ శాతం మోడీ మీద చూపుతున్నారు. కానీ హిందువుల్లో కూడా కొంతమంది వ్యతిరేకులు ఉన్నప్పటికీ కామన్గా రాముడిని చూసినటువంటి, రాముడు అనగానే ప్రతి ఒక్కరికి హిందువుల్లో ప్రతి ఒక్కరికి కొంచెం ఇది ఉంటుంది. కానీ ఇక్కడ పాలిటిక్స్కి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే రాముడిని పక్కన పెట్టయినా సరే రాముడు ప్రతి ఒక్కరు రాముడికి నమస్కారం పెడతారు. కానీ అదే పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికల్లా అలాగే జంప్ అవ్వాలని లేదు. వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాల ప్రకారం వాళ్ళ యొక్క దినచర్యల్లో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఓటేసుకునే హక్కు ఉంది. ఏ పార్టీని గురించి వాళ్ళు ఆ పార్టీతో వాళ్ళు అనుసంధానం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైనప్పటికీ మనం వ్యక్తిగతంగా వ్యక్తి దూషణ ఉండకుండగా, వ్యక్తుల్ని దూషించకుండగా ఏ పార్టీ వాడైనా సరే మనం గౌరవించి సంఘంలో అందరం సమానంగా ఉండి ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు వాక్ స్వాతంత్రంగా చెప్పుకునే అవకాశం ఉంది. మోడీ గెలవాలనేటువంటి అభిప్రాయం హిందువుల్లో అనేక మంది రామ భక్తుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే రాముడు అనేటువంటిది త్రేతాయుగం నాటిది, కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అయోధ్య ఇష్యూ కోర్టులో కేసు వస్తుంది అంటేనే పబ్లిక్లో అలదడి జరిగేటువంటి విధానం నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా, రామ మందిర నిర్మాణం అయిన తర్వాత కూడా అందరూ సయోధ్యతగా ఉన్నారంటే అదే అయోధ్య. అయోధ్య సయోధ్య, సయోధ్య అయోధ్య అనేటువంటిది ఇప్పుడు ప్రూవ్ చేయగలిగారు. కానీ ఈ అయోధ్య నిర్మాణం అనేది మన తరంలో జరగటం అనేది చూడటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత మోడీ గెలవాలని ఉంటుంది, ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఓటు అనేది వాళ్ళ మనోవాంఛ ప్రకారం ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉన్నదే అంటే మరి అది ప్రజల యొక్క, మీకు మీకున్న ఎనాలిసిస్ ప్రకారం, ఇంటి మాకున్న ఎనాలిసిస్ ప్రకారం గెలుస్తాడని అనుకుంటున్నాము. కానీ ఏంటో ఎప్పుడంటే ఇప్పుడు 10 రోజుల ముందు వారం రోజుల ముందు చెప్పేటువంటి వ్యవహారం కాదండి ఇది. 2 రోజుల ముందే 48 అవర్స్ ముందే ఈ అంతా ప్రచారాన్ని ఆపేస్తారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఇది ఓవర్ నైట్ కూడా మారిపోవచ్చు. ఓవర్ నైట్ అనేది అలా కాదు, అంటే డబ్బుకు లొంగుతారని మనం అనకూడదు. ఎందుకంటే 4 రకాలైనటువంటి పబ్లిక్ ఉంటారు సార్. ఒకళ్ళు ఏంటంటే ఒక ఫేవరిజంగా ఒక పార్టీకి అభిమానంగా ఉంటారు, అది చేంజ్ అవ్వదు. కాకపోతే ఒక ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనేక మాటలు చెప్తారు కానీ పోలింగ్ బూత్ దగ్గరికి రారు. మిగతా వాళ్ళల్లో అభిమానులు ఉంటారు. తర్వాత ఏంటంటే సైలెంట్ ఓటర్స్ ఉంటారు. మీరు ఇందాకన్నారు డబ్బుకు లొంగే వాళ్ళు ఉంటారంటారు. డబ్బుకు లొంగే వాళ్ళు ఉన్నారా ఏది లేకపోయినా కూడా డిసైడెడ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఓన్లీ సైలెంట్ ఓటర్స్. ఆ సైలెంట్ ఓటర్స్ ఎటు ఉంటే అటు మనకి ఈ మధ్యనే సైలెంట్ ఓటర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? సైలెంట్ ఓటర్స్ ఎవరు బయటపడరండి. సైలెంట్ ఓటర్స్ ఎలా వాళ్ళు ఓటేస్తారు, సైలెంట్ ఓటర్స్ బూత్కి వచ్చి ఓటు వేస్తారు.
కానీ ఉన్నత వర్గాల వాళ్ళు అనేక రకాలైన కారులో వచ్చి ఓటేసే వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి? ఇప్పుడు మనకు చూసేటప్పటికల్లా అక్కడికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇలా వచ్చిందని ఇప్పుడు 3 రోజులు ఇలా వస్తుంది, ఇంకా 3 రోజులు ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఏమేసంలే బూతు పోయి ఏమైంది నాతో ఏమైతే పాలిటిక్స్ అంతా కరెక్ట్ అది కాదండి. ఎవరికి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, మీరు ఏమంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెబుతారంటే, ఒక మహారాజు ఏం చేశాడంటే, అయ్యా నేను ఒక ఫంక్షన్ చేస్తున్నాను, మీరందరు తీసుకొచ్చి ఒక బాణ నిండా పాలు తీసుకొచ్చి పొయ్యండి అంటే చెంబుతో తీసుకొచ్చి ఎవరికి వాళ్ళు ఏం చేశారంటే అందరూ నీళ్లే పోసారు. చివరికి చూస్తే ఒక్కళ్ళు కూడా పాలు పోయిలా. కనుక ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఓటర్స్ ఏమనుకుంటారంటే, నా ఓటు ఒక్క వల్ల ఏమవుతుంది అనుకొని ఎవరు వాళ్ళు అనుకోవటం వల్ల ఈ గుండిగ లాంటిది పాలు కాస్త నీళ్లు ఎలా అయినాయో ఈ ఓట్లు కూడా అలాగే అవుతున్నాయి. ఎందుకంటే నా ఒక్క ఓటే కదా అనుకుంటారు. ఓటు పైసలు తీసుకోను మంది తీసుకోను వాళ్ళు బెస్ట్ అంటున్నాను నేను. వాళ్ళ కనీసం దేనికో దానికి వచ్చి ఓటు అనే తురు వీళ్ళు దానికంటే పెద్ద క్రైమ్ చేస్తారు కదా. అలాగే అంటే క్రైమ్ అని అంటానికి కూడా లేదు, క్రైమ్ అంటానికి కూడా లేదు. దేశాన్ని కరవడానికి కారణం వాళ్ళు కూడా ఇంత కారణం. ఓటు వేయటం అనేది బాధ్యత, బాధ్యత మరుస్తారు కదా, బాధ్యత ఓటు వేయటం అనేది బాధ్యత. ఎంత బాధ్యత అంటే హక్కును అడిగే కెపాసిటీని కోల్పోతారు. ఎప్పుడైతే మన బాధ్యత మనం నిర్వహించమో మనం హక్కుల గురించి మాట్లాడేది కూడా ఉండదు. వీళ్ళందరూ ఏమంటారంటే హక్కుల గురించి మాట్లాడతారు, బాధ్యత గురించి మర్చిపోతారు. నీళ్ళు కావాలంటారు, నాకు అన్ని కావాలి, అన్ని కావాలంటే బస్సు కావాలంటారు, ఓటేయడానికి ఓటేయడానికి పట్టుకురారు. ఓటేయడానికి వచ్చి అప్పుడు వాళ్ళు అడగచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి, బజార్ అంటే సారీ అడ్డా మీద కూలీని అయ్యము మీకంటే 10 రూపాయలు కూలీ ఇస్తాను పైసలు ఇస్తాను ఓటేస్తాడు మీరు ఇంట్లో. ఒకటి ఒకటి మనం ఎవరిని కించపరచకూడదు. ఉన్నత వర్గాల వాళ్ళని చెప్పేదినండి, ఉన్నత వర్గాల వాళ్ళని అలా కించపరచడం కూడా భావ్యం కాదు. కానీ వాళ్ళు బాధ్యతగా వెయ్యాలి. వాళ్ళ వల్ల మా జీవితం ఖరాబ్, వాళ్ళ వల్ల మా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళు వచ్చి ఓటేయడం పోవడం వల్ల మా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి మేము అంటున్నాం. ఇప్పుడు మిగతా వర్గాల వాళ్ళందరూ వాళ్ళు ఓటు వేయకపోవడం వల్ల సరైన నిర్ణయం జరగటం లేదు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఓటు వేసినా వేయకపోయినా ఏ గవర్నమెంట్ ఉన్నా మన పనులు మనం చేయించుకోవచ్చు కదా, ఏ పార్టీ వస్తే ఏంటి అనేది అభిప్రాయంలో వాళ్ళు ఉంటారు. ఓటేయండి ఫస్ట్, మీరు అందుకని ఓటేయకపోతేనే ఓల్డ్ సీట్ లాంటి ఏరియా ఉంది, 51% అవుతుంది. వాళ్ళు ఎవరు అసలు ఓవైసీని ఎవరు ముట్టలేరు అని డెవలప్మెంట్ కూడా అంత ఏముండదు. అదే ఒక 70% ఓటర్లు ఏవైతే ఉన్నారో ఓట్లు వేస్తే ఓల్డ్ సిటీకి వచ్చేటప్పటికల్లా ఏమండి, ముస్లిం ఓటర్ల కన్నా కూడా హిందూ ఓటర్లు ఎక్కువ ఉన్నప్పటికీ ముస్లిం ఓటర్లన్నీ సాలిడ్గా పడతాయి, హిందూ ఓటర్లన్నీ డివైడెడ్గా పడతాయి. వాళ్ళకొన్ని పార్టీ వైజ్గా పడతాయి. కనుక ఇవి ఎప్పుడైతే డివైడ్ అయిపోయినాయో వాళ్ళకి వస్తుంది. 51% కాదు, 40-45% కూడా విన్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మెజారిటీ వాళ్ళు వద్దంటున్నారు, అయినా సరే పడ్డ ఓట్లలో ఎవరికి ఎక్కువ వచ్చినాయో వాళ్ళు విన్ అవుతున్నారు. డెమోక్రసీ కనుక డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్నారు అన్న వాళ్ళని గురించి మనం మాట్లాడాల్సి వచ్చేదైతే ఏం వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళు తింటలేదా? అదే నేను చెప్తున్నా, నేను వాళ్ళు వీళ్ళకంటే వీళ్ళు నయ్యం కదా. వాళ్ళు తింటలేదా? వాళ్ళు తింటే దాంట్లో రూపాయి, వాళ్ళు తింటే పావులా మనం తింటే ఏంటి అనే అభిప్రాయంతో ఓటర్లు వచ్చారు. అది కూడా 1-2%. మనం అందరినీ బ్లేమ్ చేయడానికి వీల్లేదు. నేను చెప్తున్నా ఈ ఓట్లు వేయడానికి అంటే వీళ్ళు నయం కదా. నేను చెప్పేది ఒకళ్ళని నయము, ఒకళ్ళ నయం కాదని అనలేము మనం. ఎందుకంటే ఇంట్లో ఊరుకున్న వాళ్ళకంటే ఈ ఓటేసే వీళ్ళు బెస్ట్ కదా. ఏదో ఒక నిర్ణయం కాదండి, ఓటు వేయడం వాళ్ళ బాధ్యత అని చెప్పి. అంటే ఇప్పుడు పైసలు తీసుకున్నంతా వాడు తీసుకున్న దగ్గరే ఓటు ఎత్తారని ఏం లేదు, వాడు వచ్చి మాత్రం ఏదో ఒక దానికి వస్తుండు. వాళ్ళ రోజున 4 దగ్గర తీసుకున్నా ఎవరో ఒకటికే వేస్తారు. అలా అలాంటి పరిస్థితి కూడా ఉంది. కానీ నేననేది ఏంటంటే, వాళ్ళు వాళ్ళని వీళ్ళకన్నా వాళ్ళు వాళ్ళకన్నా వీళ్ళు అనేది మనం కంపేర్ చేయకూడదు. ఓటు వేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఎప్పుడైతే ఓటు వేయలేదో వాళ్ళు అడిగారు, వాళ్ళు హక్కులు చెప్పేదినండి, హక్కుల గురించి అడిగే బాధ్యత లేదు, హక్కుల గురించి అడగడానికి లేదు. కానీ వాళ్ళకంటే పనులు అయిపోతాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా పనులు అయిపోతాయి. వాళ్ళకి అక్కడ కూర్చుంటే ఏం నేను అనేది అది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్నత వర్గాల వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకి అవుతాయి. అలా అయినప్పుడు వాళ్ళు ఇంకా ఎందుకు ఓటు ఎందుకు వేయాలని రారు. కానీ వాళ్ళ బాధ్యత నెరవేర్చినప్పుడే వాళ్ళ హక్కుల్ని కాపాడు, వాళ్ళ హక్కులు జరుగుతున్నాయి కదా, ఇంకా ఇబ్బంది ఏంటని నేనంట. అది ఓకే సార్. అలా